బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడవచ్చు శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మార్చి నెల రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ మార్చి నుంచి 15 మార్చ్ వరకు గ్రహస్థితి ఆధారంగా మీ రాశి కోసం ఎలాంటి ఫలాఫలాలు ఉండబోతున్నాయి తెలుసుకుందాం కానీ దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకుందాం కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఒక విషయం తెలుసుకోండి ఇవి కేవలం మీ జీవితంలో నేను చెప్పినట్టు ఇలానే జరుగుతాయని మీరు అనుకోకండి ఎందువల్ల అంటే గోచర గ్రహస్థితి ఈ రకంగా ఉంది అంటే మీ జాతకంలో ఏ రకంగా గ్రహస్థితి ఉందో ముందు మీరు తెలుసుకోవాలి దాని ఆధారంగానే ఈ ఫలాఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇప్పుడు మీ జాతకంలో గ్రహస్థితి బాగుంది గోచరంలో గ్రహస్థితి బాగాలేకపోయినా కొద్దిగా మీరు బాగుంటారు జాతకంలో గ్రహస్థితి బాగాలేదు అంటే జాతకంలో దశ అంతర్దశ సరిగ్గా లేదు గోచరంలో కూడా సరిగ్గా లేకపోయినైతే కొద్దిగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉండి తీరుద్ది కానీ గోచరంలో బాగుంది జాతకంలో బాగాలే జాతకంలో గ్రహస్థితి బాగాలేకపోయినా బాగానే ఉంటారు కానీ ఏంటంటే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకం చాలా ఇంపార్టెంట్ అది మన బర్త్ స్క్రీన్ షాట్ ఇది గోచరం ఏంటంటే మన లైవ్ వాల్ పేపర్ స్క్రీన్ షాట్ చాలా ఇంపార్టెంట్ లైవ్ వాల్ పేపర్ కన్నా ఇప్పుడు గ్రహస్థితి గురించి మనం తెలుసుకుందాం ముందు చూసుకున్నైతే రవి 14th మార్చ్ వరకు మీన రాశి లోపల మీన రాశికి 14th మార్చ్ లోపల వెళ్ళబోతున్నాడు అంతవరకు కుంభరాశిలోనే ఉండబోతున్నాడు శనిదేవుడు కూడా కుంభరాశిలోనే ఉండబోతున్నాడు అదే రకంగా బుధదేవుడు కూడా కుంభరాశిలోనే ఉండబోతున్నాడు 12th మార్చ్ వరకు దాంతోపాటు 12th మార్చ్ రోజున కుజుడు రాశి పరివర్తన వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్ళబోతున్నాడు శుక్రుడు దైత్యగురు శుక్రాచార్య ఉచ్చ రాశిని అంటే మీన రాశిని వదిలేసి 12th మార్చ్ రోజునే మేష రాశికి వెళ్ళబోతున్నాడు అలాగే రాహు మరియు కేతు రాహు మేష రాశి లోపల కేతు తులారాశి లోపల ఉండబోతున్నాడు చూసుకున్నైతే చంద్రుడు కూడా ప్రతి 2 రోజుల నుంచి రాశి పరివర్తన చేస్తూనే ఉంటుంటాడు మనం డైలీ రాశి ఫలాలు అయితే మనం దాని గురించి చూస్తూనే ఉంటుంటాం ఇప్పుడు ఏంటంటే రాశి ఫలాలు అందరు తెలుసుకోండి చాలా కూల్గా తెలుసుకోండి గోచర గ్రహస్థితి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకంగా చూసుకున్నైతే ఏప్రిల్ వరకు సమయం ఎవరికి సరిగ్గా లేదు ఏప్రిల్ వరకు ఎవరికి టైం అంత అనుకూలంగా లేదు నాతో సహా ఏప్రిల్ వరకు టైం ఎవరికి సరిగ్గా లేదు మీరు ఎవరినైతే బాగుందని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా బాగాలేదు కానీ మీరు మీకు అర్థం అవుతుంది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది వాళ్ళ పరిస్థితి మీరు చూడట్లేదు వాళ్ళ మంచిని చూస్తున్నారు కానీ వెనక జరిగే ఏవైతే ఉన్నాయో సన్నివేశాలు అవి మీరు చూడట్లేదు అంతే తేడా కానీ ఏప్రిల్ వరకు గ్రహస్థితి ఎవరిది సరిగ్గా లేదు ఏదో ఒక విషయం లోపల ప్రతి ఒక్కరు ఏదో ఒక సంఘటన లోపల భయపడుతూనే ఉండి తీరుతుంటాడు ఇప్పుడు మీ రాశి కోసం ఏ రకంగా ఉండబోతుంది ఏంటంటే దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాల లోపల చాలా గొప్ప సమయం ఏదైనా ఉన్నట్లయితే ఏదైనా రాశి వారికి ఉన్నట్లయితే అది ధనుసు రాశి వారికి ఎందువలన అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఒక విషయం ఏంటంటే లాభస్థానంలో ఉన్న ముఖ్యంగా కేతు పంచమ స్థానంలో ఉన్న రాహు చాలా బుద్ధి బలం అయితే మీకు ఖచ్చితంగా ఇచ్చాడు కానీ బుద్ధి బలంతో పాటు కొద్దిగా గుండె బలం అయితే అవసరమే బుద్ధి బలం చాలా ఉంది కానీ దాన్ని సరిదిద్దుకోవాలంటే గుండె బలం అవసరమే ఎందుకంటే ఒక ఆనందాన్ని అనుభవించాలంటే మైండ్ తోటి ఎప్పుడు మనం ఆనందాన్ని అనుభవించలేకపోతాం కానీ ఆనందం కేవలం మన మనసుతోనే అనుభవించుతుంటాం అలాగే ఈ సమయం లోపల మనసు స్థానం కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల మీరు ఎన్ని ఆలోచనలు ఎన్ని బన్నాగలు పట్టినా ఎన్ని యుద్ధాలు గెలిచినా ఎన్ని ఎగ్జామ్ గెలిచినా ఎన్ని పరీక్షలు గెలిచినా మనసు అంత ఆనందం అయితే లేదు మనసు అంత ఆనందంగా అయితే లేదు మీరు గెలుస్తున్నారు అని సంపాదించుతున్నారు అనుభవిస్తున్నారు కానీ ఆనందం ఏదో ఒక చోటు ఖచ్చితంగా మిస్ అయింది ఇది మీరు వెతుకుతున్నారు ఖచ్చితంగా వెతకండి ఇలాంటి ఇబ్బంది అయితే లేదు కానీ పరాక్రమ స్థానంలో ఉన్న రవి బుధుడు అలాగే శని చాలా బలంగా ఉండడం వల్ల ఈ ప్రస్తుత సమయం లోపల ధనుసు రాశి వారికి కొద్ది పరాక్రమంలో చాలా ఖచ్చితంగా వృద్ధి అవుతుంది ఈ మంత్ లో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే 15th మార్చ్ వరకు సమయం చాలా బలంగా ఉండబోతుంది ఆఫ్టర్ 15th మార్చ్ అయితే వేరే చూసుకుందాం కానీ 15th మార్చ్ వరకు ఏదైతే గ్రహస్థితి ఉందో అది ధనుసు రాశి వారికి చాలా బలంగా ఉంది కానీ ఈ సమయం లోపల ఖర్చు చాలా పెరగబోతున్నాయి ఎందువలన అంటే ముఖ్యంగా తెలుసుకోండి శని 10th దృష్టి వ్యయస్థానం పైన పడడం వల్ల అలాగే
భాగ్యాధిపతి పరాక్రమంలో ఉండడం వల్ల, అలాగే కర్మాధిపతి సప్తమాధిపతి పరాక్రమంలో ఉండడం వల్ల ఏదో ఒక గొప్ప విజయం సాధించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నించండి, ఖచ్చితంగా ఇబ్బంది లేదు. కానీ ప్రయత్నంలో చాలా అనుభవాలు మీకు ఎదురవబోతున్నాయి. ఆ అనుభవాల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడండి, తెలుసుకోండి. దాన్ని ఎలా మీరు అర్థం చేసుకుంటారో రాబోయే భవిష్యత్తు మీకోసం చాలా అంత బాగుంటుంది. ఈ 15 డేస్ ఏవైతే మీకు వచ్చే అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రహస్థితి మళ్ళీ మీకు రావాలంటే చాలా టైం పట్టుద్ది. కానీ ఈ గ్రహస్థితి సమయం లోపలనే చాలా మీరు నేర్చుకోవచ్చు. ఎందువల్ల అంటే గురు పాపకర్తర్ యోగం లోపల, పరాక్రమాధిపతి పరాక్రమ స్థానం లోపల ఉండడం వల్ల ఇది గొప్ప యోగం. మీకోసం చాలా అవకాశాలతో వచ్చిన యోగం ఉండడం వల్ల మీరు ఏదైనా సాధించాలనుకున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సాధించి తీరుతారు. బట్ తొందరపాటు అయితే మీరు చేయకండి. కానీ ప్రతి ఒక్క విషయం లోపల ఆలోచించి అడుగు జాగ్రత్తగా ముందుకేండి. కానీ సమయం మీకోసం చాలా బాగానే ఉంది. అమ్మగారి ఆరోగ్యం కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. అమ్మగారి ఆరోగ్యం ప్రస్తుత సమయం లోపల అంత అనుకూలంగా అయితే లేదు. ఇంట్లో కుటుంబంలో ఏదో ఒక రకమైన కొద్దిగా కుటుంబిక బాధ ఖచ్చితంగా మీకైతే ఉండబోతుంది. మిగతా ప్రేమ జీవితం, దాంపత్య జీవితం, బిజినెస్, అలాగే ఆదాయం కనుక చూసుకున్నది అన్ని మన వ్యక్తిత్వం పైన నిర్భరం ఉంటాయి. మనం ఎలా చేస్తాం, ఏ రకంగా ఉంటాం, ఎలా ముందుకెళ్ళగలుగుతాం దాన్ని డిపెండ్ అయ్యే మన కర్మ ఫలితాలు ఆధారంగా ఉంటాయి. కానీ ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నైతే ప్రస్తుత సమయం లోపల ధనుసు రాశి వారికి ఫైనాన్షియల్ కండిషన్ బాగానే ఉండబోతుంది. ఎప్పుడైతే ముఖ్యంగా లాభాధిపతి రాశి పరివర్తన చేసుకుంటాడో అప్పుడు మీ జీవితంలో కొద్ది మార్పులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అంటే ఏంటంటే, ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఒక ఉన్నతి పదవి ఖచ్చితంగా పొంది తీరుతారు. ప్రస్తుత ఈ సమయం లోపల మీ పంచమాధిపతి అలాగే లాభాధిపతి ముఖ్యంగా ఏంటంటే షష్ఠ స్థానంలో ఉండడం వల్ల కొద్ది ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. కానీ ఏం పర్వాలేదు, కొద్ది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అష్ట కష్టాలు ఎదురైనా కూడా మీరు ఖచ్చితంగా ముందుకెళ్ళగలుగుతారు. ధైర్యంతో ముందుకెళ్ళండి, ఖచ్చితంగా భగవంతుడు ఆశీస్సులు మీ వెంట ఉంటాయి. దేవగురు బృహస్పతి అంటే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీ జీవితంలో ఒక ట్రయాంగిల్ నిర్మితం అవబోతుంది. ఆ ట్రయాంగిల్ ఏంటో మీరు ఇప్పటి నుంచి కాకపోయినా అప్పుడే కొద్ది ఆలోచించండి. కానీ ఇప్పటి నుంచి కొద్ది దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న ఐడమిక్ ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఏంటంటే భవిష్యత్తులో అంటే 2023 లోపల ఏప్రిల్ తర్వాత ఒక బిగ్ ఆపర్చునిటీ మీకోసం రాబోతుంది. ఆ ఆపర్చునిటీ ఏంటో, అది ఎలా మీరు సాధించగలుగుతారో అది మీ చేతిలో ఉంది. కానీ దాని గురించి ఆలోచించండి. ఇది ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి వేరే వేరేలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏ రకంగా ఉండబోతుంది, ఏది ఉండబోతుంది అది మీరే తెలుసుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రం చదువుకోండి, అలాగే శ్రీ సూక్తాన్ని కూడా చదువుకోండి. ఖచ్చితంగా సమయం చాలా బాగుంది. మనసు పైన నియంత్రణ పెట్టుకోండి. ఎమోషన్స్ పైన చాలా మన పైన కంట్రోల్ ఉండాలి. ఎమోషన్స్ పైన మనం కంట్రోల్గా పెట్టుకున్నట్లయితే మనం అన్ని గెలవగలుగుతాం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి మనం గెలవాలంటే చాలా ఇంపార్టెంట్ విషయం అది మన దగ్గర ఉండబోతుంది. శ్రీమాత్రే నమః.